హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి అలోవెరా జెల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఒక 5 నిమిషాల్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే దీని బెనిఫిట్స్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా అలోవెరాని తీసుకుని మనం ఇలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని ఫేస్కి హెయిర్కి యూజ్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా ఉంచాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఇలా సైడ్స్ని కట్ చేసేసుకోవాలి. చూసారుగా, ఇదే విధంగా సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వన్ సైడ్ వచ్చేసి ఇలా ఒక లేయర్ కింద తీసేసుకోవాలన్నమాట తొక్కని. మనం ఒక స్పూన్ సహాయంతో మొత్తం అలోవెరా గుజ్జునంతా కూడా మనం ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా స్పూన్తో చేయడం వల్ల ఏంటంటే మనకి గుజ్జు అనేది చాలా త్వరగా వచ్చేస్తుందన్నమాట. ఈ అలోవెరా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన ఫేస్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఫేస్కి మాయిశ్చరైజర్లా, మన చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. అలాగే మన స్కిన్ని గ్లో చేస్తుంది. మనం ఎండలో బయటకు వెళ్ళొచ్చినప్పుడు మన ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు మీరు కొంచెం ఈ అలోవెరా జెల్ని తీసుకుని రాసుకున్నారంటే చాలా రిలీఫ్గా ఉంటుంది, ట్యాన్ అంతా కూడా పోతుంది. ఇలాగే కాకుండా మీరు ఇంట్లో ఒక మొక్కను పెంచుకుని రోజు కూడా ఒక చిన్న చిన్న పీస్ తీసుకొని మీరు మీ ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఫ్రెష్గా కూడా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు దొరకదు అనుకుంటే మీరు ఇలా స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మన హెయిర్కి కూడా అలోవెరా జెల్ అనేది చాలా మంచిదండి. మన హెయిర్ని చాలా సాఫ్ట్ చేస్తుంది. చాలామందికి రఫ్ అయిపోతూ ఉంటుంది కదా హెయిర్, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అలోవెరా జెల్ని అప్లై చేసుకున్నారంటే చాలా వరకు సాఫ్ట్ అయిపోతుంది హెయిర్ అనేది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా అవుతుందండి. ఇలా మొత్తం అంతా కూడా తీసి పెట్టుకున్న అలోవెరా గుజ్జుని మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, సింపుల్గా మనకి అలోవెరా జెల్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం దీన్ని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు స్టోర్ ఉంటుంది. దీన్ని మనం మన హెయిర్కి అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో వేరే విధంగా కూడా అలోవెరా జెల్ని తయారు చేసుకోవచ్చు, ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వద్దు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.